రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు తర్రె మనోహర్ పొద్దుపొడు పులింగారెడ్డి పూర్మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి తెలుగు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు అందరి హృదయాల్లో నిలిచిపోయారన్నారు. భారతదేశాన్ని ప్రధానిగా పివి నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. పివి జయంతి సందర్భంగా దేశానికి తెలుగువారికి సాహితీ లోకానికి ఆయన చేసిన సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం శ్రీను, ధర్నా మల్లేశం, పల్లి గంగాధర్, అట్టేపల్లి మల్లేశం, మడిసెట్టి అభి, గంధం మనోజ్, లవుడ్య గణేష్ తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రుద్రంగి కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు గౌరవనీయులు మాజీ ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వారి ఆశయాలను కొనసాగిస్తూ యువతను మంచి మార్గంలో నడిపించే విధంగా దేశ అభివృద్ధి అభ్యున్నత విధంగా దేశ అభివృద్ధి సమగ్రత దేశ సమగ్రతను కాపాడే విధంగా యువత ముందుండి దేశ సంస్కృతిని కాపాడాలని చెప్పి అదేవిధంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. స్వర్గీయ వంగార గ్రామం కరీంనగర్ జిల్లా బిడ్డ పివి నరసింహారావు గారి దాదాపు 100 సంవత్సరాలు వారి జన్మదిన వేడుకల్లో ఈరోజు పాల్గొనడం జరిగింది. రుద్రంగి మండల కేంద్రంలోని మరి పార్టీ కార్యాలయంలో చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం చాలా సంతోషం. తెలుగు రాష్ట్రాల నుంచి పివి నరసింహారావు గారు భారత ప్రధానిగా మైనార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 5 ఏళ్ళు మరి సుభిక్షంగా పరిపాలించిన ఘనత మరి కీర్తి చేసిన పెద్దలు పివి నరసింహారావు గారికి దక్కింది. ఆనాడు భారతదేశం ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న ఈ దేశాన్ని వారి నాయకత్వంలో మరి ఒక ఆశీర్వతోటి మరి ఆలోచన విధానం స్ఫూర్తి తీసుకొని మరి ఆనాడు ఆర్థిక మంత్రైన మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి ఉండి మరి పివి నరసింహారావు సూచన మేరకు ఈ భారత ప్రధాని ప్రభుత్వం నడిచినటువంటి సందర్భం చూస్తూ ఉంటే ఆ రోజు తన్నులో బంగారాన్ని కూడా విడిపించినటువంటి ఘనత మరి వారికే చిరకాలం దక్కుతుందనే మాటలు తెలుపుతూ ఆనాడు పివి నరసింహారావు ప్రధానమంత్రి కాకపోతే ఈనాటి వరకు కూడా ఈ భారతదేశం అప్పుల కూరుకుపోయినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపించింది. కాబట్టి అలాంటి నాయకులు తెలుగు రాష్ట్రాల నుంచి మరి భారత ప్రధాని కావడం అంటే మామూలు విషయం కాదు. మరి వారకంటే ముందు తెలుగు రాష్ట్రం నుంచి నీలం సంజీవ్ రెడ్డి గారి రాష్ట్రపతి అయితే ఆ తర్వాత పివి నరసింహారావు భారత ప్రధాని అయ్యారు. మరి మున్ముందు ఎవరెక్కరో చెప్పలేం కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అంత మేధావులు మన రాష్ట్రం నుంచి దొరకరు అనే ఒక అభిప్రాయాన్ని కూడా నేను వ్యక్తం చేస్తూ మరి వారు చేసినటువంటి సేవలు దేశానికి అందినటువంటి ఆలోచనని మరి ఘనంగా వారికి ఈరోజు జన్మదిన వేడుకల్ని మరి ఘనంగా చేసినందుకు మరి రుద్రయం గ్రామ కానీ మండలం కానీ మండల నాయకత్వానికి గ్రామ నాయకత్వానికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ నా వైపున శుభాకాంక్షల్ని తెలియజేస్తాము.